ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాకి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు. ఈ సినిమా సాధారణ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఆఖరికి రాజకీయ నాయకులను కూడా కనిపించింది. అందరూ తగ్గేదేలే అంటూ డైలాగులు చెప్పేశారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఏదైనా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అంటే అది పుష్ప కోసం అనే చెప్పాలి. పుష్ప 2 ఎప్పుడెప్పుడు వస్తుంది అంటూ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అటు ఇటుగా అంచనాలతో వచ్చిన పుష్పరాజ్ పాన్ ఇండియా లెవెల్లో క్రియేట్ చేసిన రీసౌండ్ అంతా ఇంత కాదు. అందుకే పుష్ప 2కి సంబంధించి సుకుమార్పై బాధ్యత ఇంకా పెరిగింది. పుష్ప మార్కెట్ కూడా అలాగే పెరిగిపోయింది. అందుకే పుష్ప 2 సినిమా రేంజ్ కూడా అలాగే పెరుగుతుంది అంటున్నారు. తాజాగా పుష్ప 2కి సంబంధించి ఒక స్టోరీ లైన్ నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ తర్వాత వచ్చే సీక్వెల్ మీద భారీగా అంచనాలు నెలకొంటాయి. అంతేకాకుండా ఆ సినిమా మార్కెట్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందుకు మంచి ఉదాహరణగా కేజీఎఫ్ సినిమా అని చెప్పొచ్చు. అలాగే ఒక హిట్ అయిన సినిమాకి సీక్వెల్ తీస్తున్నప్పుడు డైరెక్టర్ మీద కూడా అంతే ఒత్తిడి బాధ్యత కూడా ఉంటాయి. దానిని సుకుమార్ పక్కా ప్రణాళికతో హ్యాండిల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి అసలు కథ పుష్ప రూల్లోనే ఉంటుందని అందరికీ తెలిసిందే. సిండికేట్ని తన చేతుల్లోకి తీసుకుని పుష్పరాజ్ ఎంత ఎత్తుకు ఎదిగాడు, ఎంత పవర్ఫుల్గా మారాడు అనే విషయాలు ఈ సీక్వెల్లోనే ఉంటాయి. అంటే కథ పరంగా పుష్పరాజ్ 1 జస్ట్ ట్రయల్లోనే చెప్పాలి. 2లోనే అసలు కథ ఉంటుంది. అలాగే అసలు సిసల యాక్షన్ కూడా ఉంటుంది. అలాంటి కథను సుకుమార్ అంత సింపుల్గా అయితే తీయడు. పుష్ప సినిమా కథని జపాన్లో జరిగే పెళ్లి వేడుకతో సుకుమార్ స్టార్ట్ చేశాడు. అక్కడ ఎర్రచందనానికి ఉండే డిమాండ్ గురించి ఒక ఉదాహరణ చెప్పాడు. ఎగుమతి అవుతున్న మన దగ్గరే ఇన్ని గ్యాంగులు, ఇన్ని రాజకీయాలు, ఇన్ని గొడవలు జరుగుతుంటే అంత డిమాండ్ ఉన్న జపాన్లో జరగకుండా ఉంటాయా? ఎందుకు, పుష్కలంగానే జరుగుతాయి. అలాంటి మార్కెట్లోకి పుష్పరాజ్ అడుగు పెడతాడని చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప 2 షూటింగ్ సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే నెక్స్ట్ షెడ్యూల్ కోసం పుష్పరాజ్ జపాన్ వెళ్ళబోతున్నాడని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్న ఎర్రచందన సామ్రాజ్యాన్ని కూడా పుష్పరాజ్ తన అధీనంలోకి తీసుకుంటాడని, ఆ క్రమంలో అక్కడి వారికి పుష్పరాజ్కి పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్తున్నారు. 2లో ఇంటర్నేషనల్ విలన్ని కూడా పరిచయం చేయబోతున్నారు అంటున్నారు. ఒక ఎర్రచందనం కూలీ నుంచి పుష్పరాజ్ని ఇంటర్నేషనల్ క్రిమినల్ స్థాయికి తీసుకెళ్తున్నాడంటే కథలో ట్విస్టులు, యాక్షన్ సీక్వెన్స్కు కొదవ ఉండదనే చెప్పాలి. నిజంగా ఈ లైన్ నిజమే అయ్యి పుష్పరాజ్ జపానికి వెళ్ళి అక్కడ స్మగ్లింగ్ని కూడా తన చేతిలోకి తీసుకుంటే థియేటర్లో దద్దరిల్లిపోతాయనే చెప్పాలి. సుక్కు ప్లానింగ్ చూస్తుంటే పుష్ప 2 గురి ఈసారి పాన్ వరల్డ్ అని అర్థమైపోతుంది. సీక్వెల్తో వరల్డ్ వైడ్ రికార్డులు బ్రేక్ చేసేందుకు పకడ్బందీగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ విషయంలో ఒక గందరగోళం నెలకొంది. సినిమా వాయిదా పడుతుందంటూ చాలానే వార్తలు వచ్చాయి. కానీ చివరికి చెప్పిన సమయానికి వస్తున్నామంటూ మూవీ టీం క్లారిటీ కూడా ఇచ్చింది. మరి పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.